करोना वायरस केसलु मरणालु रोजु रोजु कु पेरुतुन नेपध्यम्लो इप्पुडु अंदरे आशलु करोना वायरस वैक्सीन पैना उन्नाई। इप्पटिके रश्या चीना तम पौरुलकु करोना वैक्सीन अंदिस्तुन्नाई। मुख्यंगा करोना वारियर्स गा पिलिचे वैद्युलु वैद्य सिब्बंदी पोलीसुलु पारिशुद्ध सिब्बंदिकी मुंदु वैक्सीन इस्तुन्नारु। अयिते ई रेंडु देशाल वैक्सीन्ल पैना पलु अनुमानालु उन्नाई। रश्या वैक्सीन स्पुत्निक वी मूडो दश ट्रयल्स पूर्ति चेसुकोलेदने प्रचारं उंदि। इक चीना तयार चेसिन वैक्सीन तीसुकुन्न आ देश प्रजल्लो कोंदरिकी आरोग्य समस्यलु वस्तुन्नायने वार्तलु वस्तुन्नायि। ई नेपथ्यंलो निबंधनलकु अनुगुणंगा परिशोधनलु जरुपुकुंटुन्न वैक्सीन्लपैने अन्नि देशालु आशलु पेट्टुकुन्नायि। तम वैक्सीन वच्चे एडादि मोदटि अर्धभागंलो रावोच्चनि ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది। ఇక మిగతా వాక్సిన్లు కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు। అయితే వాక్సిన్ వచ్చిన 130 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశంలో మన వరకు వాక్సిన్ ఎప్పుడు అందుతుంది? కరోనా వాక్సిన్ ను మన డబ్బులతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుందా? ప్రభుత్వమే ప్రజలందరికీ వాక్సిన్ అందిస్తుందా అనే అనేక అనుమానాలు మనలో ఉన్నాయి। ఇదే సమయంలో వాక్సిన్ ను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి। ఈ నేపథ్యంలో మన దేశంలో వాక్సిన్ పంపిణీకి సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు। వచ్చే ఏడాది జూలై నాటికి దేశంలో 20 నుండి 25 కోట్ల మందికి సరిపడా వాక్సిన్ ను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు। మొత్తంగా 40 నుండి 50 కోట్ల కరోనా వాక్సిన్ డోసులను సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది। అంటే ఒక్కో పౌరుడికి 2 డోసుల వాక్సిన్ ను ఇవ్వనున్నారు। మొదటి దశలో కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు వైద్యులకు కరోనా వాక్సిన్ అందిస్తున్నట్లు మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు। ఇప్పటికే వాక్సిన్ పంపిణీకి తీసుకోవాల్సిన చర్యల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని సైతం మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది। అయితే ఎవరికి ముందు వాక్సిన్ అందించాలనేది ఈ కమిటీనే ఒక ఫార్మాట్ సూచిస్తుంది। ఇదే ఫార్మాట్ ను రాష్ట్రాలకు పంపిస్తుంది। ఈ ఫార్మాట్ లో ఉన్నట్లుగానే ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం ప్రజలకు వాక్సిన్ అందిస్తుంది। వాక్సిన్ సేకరించే బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది। వాక్సిన్ సిద్ధమైన తర్వాత జనాభా వారీగా అన్ని రాష్ట్రాలకు సమానంగా నిష్పక్షపాతంగా కేంద్రం కేటాయిస్తుంది। కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు పోరాడుతున్న కరోనా వారియర్స్ కు ముందుగా వాక్సిన్ అందనుంది। అయితే వాక్సిన్ కు ప్రజలు డబ్బులు చెల్లించాలా లేదా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు। press the bell icon on the YouTube app and never miss another update।